చిత్తూరు మండలం గుల్లకోట గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, 1,25,00,000 పనులను ప్రారంభించిన మంత్రి ఈశ్వర్, పెద్దపల్లి బండారిగుంటలో మొక్కుబడిగా 6 ఏళ్లతో పౌర హక్కుల గ్రామ సభ, దళితుల సమస్యలకు సమాధానం చెప్పకుండానే పలాయనం చిత్తగించిన అధికారులు. పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ కమిషనర్లకు బీఎస్పీ నాయకుల వినతి పత్రం, కమాన్ చౌరస్తాలో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించాలని విజ్ఞప్తి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో వినియోగదారుల హక్కుల సంస్థ సమావేశం, జిల్లా నూతన కార్యవర్గం ఏర్పాటు. మదర్ టెరిసా ఇంజనీరింగ్ కళాశాలలో నాక్ ద్వారా కళాశాలలు గుర్తింపు తెచ్చుకోవాలనే విధానంపై ఆన్లైన్ ద్వారా శిక్షణ కార్యక్రమం, పాల్గొన్న కళాశాల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్. రేపటి నుండి మోగనున్న బడిగంట ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలన్న డీఈఓ మాధవి. పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు డివైఎఫ్ఐ నాయకుల నిరసన, ఉద్యోగ ప్రకటన విడుదల చేయాలని డిమాండ్. ప్రజావాణి నిర్వహణలో అలక్ష్యం ప్రదర్శిస్తున్న అధికారులు, కలెక్టర్ చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతల డిమాండ్. ఫిబ్రవరి 1 నుండి మదర్ టెరిసా ఇంజనీరింగ్ కళాశాలలో ప్రత్యక్ష తరగతులు ప్రారంభం, విద్యార్థులు తగు జాగ్రత్తలు పాటిస్తూ కళాశాలకు రావాల్సిందిగా సూచించిన కళాశాల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్.